हाय फ्रेंड्स अंदर की नमस्कार। सो ई वीडियो लो तेलंगाना टेट अप्लिकेशन संबंधी ऑनलाइन प्रोसेस स्टेप बाय स्टेप अप्लाई चेयालनेदी कंप्लीट डीटेल्स वीडियो चूद्दाम मनम। सो वीडियो नी तप्पकुंडा लाइक चेसी प्रति ओक्करु कूडा वीडियो नी एंड वर्क चूडंडी, एक्कड स्किप चेयकुंडा। ओकवेला वीडियो मीकु लेंथी गा उंदी अनिपिस्ते गनक स्टेप बाय स्टेप अंटे लेंथी गा उंदी काबट्टी मीरु स्पीड पेट्टुकोनैना गानी चूडंडी, कानी एंड वर्क चूस्ते मीके क्लारिटी अनेदी वस्तुंदन्नमाट। एक्कड एलांटी स्टेप लो मनं एमी डीटेल्स एंटर चेयालनेदी मीकु क्लारिटी तेलुस्तुंदी। ओकेना, सो इक्कड चूद्दाम। फस्ट मीरु गूगल लो अदी मीरु मी मोबाइल लो अयिना सरे तर्वात डेस्कटॉप लो अयिना सरे एलायिना सरे मीरु गूगल लो TS TED 2023 अनि चेप्पेसि टाइप चेयंडी। इक्कड मीकु सेंटर फॉर गुड गवर्नेंस అని చెప్పేసి ఇక్కడ tsstate.cgg.gov.in అని చెప్పేసి వస్తుంది। దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట। సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంది కదా, మనకి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక దీనిపైన క్లిక్ చేయండి। ओके, सो इदी दानिकि अनुबंधंगा उन्नटुवंटि वेबसाइट अन्नमाट। सो दींट्लो मनकु नोटिफिकेशन तर्वात एग्जाम डेट एप्पुडु उंदी, पेमेंट स्टार्ट एप्पुडु, अप्लिकेशन स्टार्ट एप्पुडु, अप्लिकेशन एंड एप्पुडु, अंड सर्विसेस ऑनलाइन पेमेंट ऑनलाइन अप्लिकेशन, तर्वात दींट्लो इन्फर्मेशन बुलेटिन उंदी, तर्वात यूजर मैनुअल कूडा उंदी इक्कड मनकु, तर्वात सिलेबस पेपर 1 तेलुगु तर्वात हिंदी अट्ला मनकु पेपर 1 पेपर 2 संबंधिंचिनटुवंटि అన్ని సిలబస్ పిడిఎఫ్ పేపర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట। తర్వాత చూసినట్లయితే డౌన్లోడ్ యువర్ అప్లికేషన్, మనము సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। తర్వాత నో యువర్ జర్నల్ నంబర్, మనకు పేమెంట్ కడితే గనక మనకు ఒక జర్నల్ నంబర్ ఇస్తారు కాబట్టి అది కూడా చూసుకోవచ్చు। తర్వాత టిఎస్ టెట్ 2022 రిజల్ట్స్, గత పోయిన సంవత్సరం రాసిన వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు। నో యువర్ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్, సో మీరు ఇప్పటివరకు దాదాపు తెలంగాణలో ఒక 6-7 టెట్లు జరిగినాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయల్స్ అన్ని కూడా మీ యొక్క నంబర్ హాల్ టికెట్ నంబర్ తెలియకపోతే గనక మీ యొక్క పేరు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటి డీటెయల్స్ ఎంటర్ చేస్తే గనక అవి డీటెయల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇది, సో అప్లికేషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం। సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకు పేమెంట్ కట్టాలండి, పేమెంట్ కట్టిన తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుందండి। ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్, సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చూసినట్లయితే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ పైన ఎలాగైతే ఉందో అలా ఇవ్వండి, ఓకేనా, ఇంక్లూడింగ్ సర్ నేమ్ తో సహా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీరు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళ కాదా అది, తర్వాత అందరికి 400 రూపీస్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉంటుంది, దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు జనరల్ నెంబర్ అయితే వస్తుంది అన్నమాట। సో నేనైతే నా యొక్క డీటెయిల్స్ ఇక్కడ లాస్ట్ లో డిక్లరేషన్ ఇచ్చి దాని తర్వాత సబ్మిట్ అనేది ప్రెస్ చేయాలి। సో నా యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను। సో ఇక్కడైతే నేను నా యొక్క డీటెయిల్స్ అయితే నేను అన్ని కూడా ఫిల్అప్ చేశాను, అండ్ ఐ డిక్లేర్ దట్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని కూడా నేను క్లిక్ చేశాను। దాని తర్వాత సబ్మిట్ అనే బటన్ పైన మనం క్లిక్ చేద్దాం। ఓకే, సో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకు పేమెంట్ సెక్షన్ లోకి తీసుకెళ్తుంది। సో మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంకా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే యూజ్ చేసి మీ యొక్క పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట। సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారంటే డెబిట్ కార్డ్ యొక్క నెంబరు అండ్ దాని యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట। సో నేను నా పేమెంట్ యొక్క డీటెయిల్స్ అనే నేను క్రెడిట్ కార్డ్ ద్వారా చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను। ఇక్కడ నేను పేమెంట్ డీటెయిల్స్ అయితే అంటే నేను కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను, నాకు ఓటీపీ వచ్చింది, దీనిపైన ఇప్పుడు మనం సబ్మిట్ అని చేసి క్లిక్ చేద్దాం। సో ఇలా సబ్మిట్ చేసినప్పుడు మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ఇలా చేసినప్పుడు మీరు పేజీని మాత్రం రీఫ్రెష్ చేయడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ అట్లాంటివి చేయకండి, ఓకేనా। సో ఎందుకంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది మధ్యలో అలా చేసినట్లయితే। సో ఇక్కడ నాకు చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది కదా। సో ఇది పేమెంట్ డీటెయిల్స్ అన్నమాట, ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, ఓకేనా। సో నెక్స్ట్ క్లిక్ హియర్ టు అని చెప్పేసి ఉన్నది కదా మనకు అది కూడా, సో లేదు ఇక్కడ మనం ఫస్ట్ అయితే దీన్ని ప్రింట్ తీసుకుందాం, సేవ్ చేసి పెట్టుకుందాం। సో మనకి ఏంటంటే జనరల్ డీటెయిల్స్ కావాలి కాబట్టి రైట్। సో ఇప్పుడు మనము ఆన్లైన్ అప్లికేషన్ కి వెళ్దాం, ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా,
ఆన్లైన్ అప్లికేషన్ పైన లొకేషన్ కానీ ఎలిజిబిలిటీ అన్ని కూడా మీకు ఉంటేనే అప్లై చేయండి అన్నట్టుగా దీని అర్థం అనమాట. సో మీరు ఆల్రెడీ చదివారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆర్ యూ అపేరింగ్ ప్రొఫెషనల్ కోర్స్? ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే డిఏడు బిఏడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మెమో వచ్చిన వాళ్ళు మాత్రం నో అని పెట్టండి, ఎందుకంటే మనం ఫైనల్ ఇయర్ చదవట్లేదు కాబట్టి నో అని పెట్టండి. ఓకేనా? ఇక్కడ మన యొక్క జనరల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు కట్టినటువంటి ఫీజ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దాన్ని కూడా మీరు టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా నెంబర్ ఉంటుంది, ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ అని చెప్పేసి కొట్టండి. సో కొట్టినట్లయితే మనకు ఈ విధంగా అయితే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా స్టెప్ వన్ ఏమున్నదంటే అప్లికెంట్ డీటెయిల్స్, దాని తర్వాత చూసినట్లయితే పేపర్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ టెన్త్ క్లాస్ అండ్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, లాస్ట్ లో ప్రివ్యూ అడుగుతున్నారు. మొత్తం నాలుగు స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి నేను హైదరాబాద్ పెట్టాలనుకుంటున్నాను. సో నేను నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకవేళ మనకు ఈ డిస్ట్రిక్ట్ లో నేను హైదరాబాద్ పెట్టాను కదా, ఒకవేళ హైదరాబాద్ లో కనుక ఆ కెపాసిటీ అనేది నిండిపోయింది అనుకోండి, సో ఫర్దర్ గా ఇక్కడ నుంచి ఆ డిస్ట్రిక్ట్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనా? సో తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకోండి. ఓకేనా? మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, వెరీ సింపుల్ డీటెయిల్స్, ఏమి కష్టం ఏమి కాదు, సింపుల్ గా ఉందన్నమాట ప్రాసెస్ అయితే. ఓకేనా? సో ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, తర్వాత మీ యొక్క జెండర్, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఐడెంటిఫికేషన్, దాని తర్వాత డి యూ బిలాంగ్ టు తెలంగాణ అండ్ అడ్రస్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీరు ఎక్కడ ఉంటే అదే అడ్రస్ ఇవ్వండి. మరి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలా, ప్రెసెంట్ అడ్రస్ ఇవ్వాలా అలాంటిది ఏం అవసరం లేదు. మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే అదే అడ్రస్ ఇవ్వండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఏంది, మండల్ ఏంది, మీ యొక్క పిన్ కోడ్ ఏంది, ఇవన్నీ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ మనకు పేపర్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ తర్వాత మనకు టెన్త్ క్లాస్ అండ్ టెట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రీవియస్ టెట్ మన డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకోండి ఏ డిస్ట్రిక్ట్ అనేది. సో మీ యొక్క నేమ్ ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది, మీ ఫాదర్ నేమ్ అండ్ తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మేల్ ఆ ఫీమేల్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎమోల్ ఆన్ ద నెక్, ఎస్ఎస్సిలో ఒకటే ఉంటే గనక సేమ్ అదే, మళ్ళీ సేమ్ అదే సెకండ్ ఆప్షన్ కూడా అదే ఎంటర్ చేయండి. ఏది లేకపోతే గనక మీ బాడీ పైన ఏదైనా ఉంటే గనక ఎక్కడైతే మోల్ ఉంటుందో ఆ మోల్ అక్కడ చూసుకొని కరెక్ట్ గా అది అప్లై చేయండి. ఓకేనా? అది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, మండల్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి, బ్రౌజ్ చేయండి, ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి వస్తుంది, ఆ యొక్క ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కమ్యూనిటీ వచ్చేసాము, కమ్యూనిటీ వచ్చేసి నాది నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు పిహెచ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది, పిహెచ్ అండ్ నో అని చెప్పేసి అనండి. ఇక్కడ పేపర్ మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, పేపర్ వచ్చేసి పేపర్ టూ అండ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ. సో మనకు పేపర్ వన్ రాస్తున్నారా, మీరు పేపర్ టూ రాస్తున్నారా, పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు రాస్తున్నారా, రెండు రాసినా కానీ 400 రూపీసే, లేదంటే కనుక ఒక పేపర్ రాసినా కానీ 400 రూపీస్ ఫీజు ఉంటుంది అనమాట. ఐ చూసాను ఫర్ పేపర్ వన్ వచ్చేసి తెలుగు, పేపర్ టూ వచ్చేసి తెలుగు. ఓకేనా? లాంగ్వేజ్ వచ్చేసి నేను అట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట, అంటే మన యొక్క క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట. సో మనకు తెలుగు ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ తెలుగు పేపర్ వన్ పేపర్ టూ. ఓకేనా? ఇక్కడ క్వాలిఫికేషన్స్ దగ్గరకు వచ్చేసరిక మీరు చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి మనకు 2015 కన్నా ముందు పాస్ అయిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే, పాస్ అయినటువంటి వాళ్ళకైతే 40% సెలెక్ట్ చేసుకోండి, లేదంటే గనక దాని తర్వాత పాస్ అయిన వాళ్ళైతే 45% సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కంప్లీట్ అయిపోయింది నాది కాబట్టి ఇక్కడ పేపర్ వన్ కోసం థర్డ్ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ పేపర్ టూకి వచ్చేసి ఇక్కడ మనకు సేమ్, ఇక్కడ మనకు పాత వాళ్ళైతే గనక 40%, కొత్త వాళ్ళైతే గనక 45%. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ జస్ట్ మినిట్, ఇక్కడ 40% అంటే 2015 కన్నా ముందు బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు 4 ఇయర్స్ బిఏఈడి అని చెప్పేసి అంటాము, బిఎస్సీ ఎడ్యుకేషన్, అది అట్లీస్ట్ 45% తో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది. తర్వాత లాంగ్వేజ్ పండిట్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బిఈ బీటెక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఇక్కడ మనకు పేపర్ టూకు సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ మనము ఇదే సెలెక్ట్ చేసుకోవాలి.
మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేపర్ వన్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అండ్ పేపర్ టూ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. సో మనము రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చూజ్ చేసుకున్న తర్వాత మనము ఏ యొక్క సబ్జెక్ట్ కోసం అప్లై చేస్తున్నాము. మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, లేదా సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్. నాది సోషల్, నేను పెట్టాను. తర్వాత మీ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ అండ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ పేపర్ వన్ బీఈడి చేశాను నేను, పేపర్ ఏ డిస్ట్రిక్ట్, స్టడీ డేట్ వచ్చేసి సంజీవాని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసి పేపర్ టూ కోసము సేమ్ అదే క్వాలిఫికేషన్ అండ్ అదే డిస్ట్రిక్ట్ అదే కాలేజ్ అనమాట. సో ఇది ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు లాస్ట్ ఇంకేంటంటే మనకు ఇంకా టూ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ టెన్త్ క్లాస్ మీరు బోర్డ్ ఏంటి అసలు, యాక్చువల్ ఎస్ఎస్సీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అదర్సా. సో ఏంటంటే మాక్సిమం అయితే చాలా మందికి అయితే ఎస్ఎస్సీ ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. హ్యావ్ యూ అపియర్డ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ అని చెప్పేసి అన్నారు. నేను ఇంత ముందుకి టెట్ రాశాను కాబట్టి ఎస్ అని చెప్పేసి అంటున్నా నేను ఇక్కడ. దాని తర్వాత మీరు ఏ టెట్ రాశారు, అంటే ఏ 2011, 12, తర్వాత 13, 14, 15, 16, 17, 22 నేను 22లో రాశాను కాబట్టి దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ మనకు ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ వేసిన తర్వాత మనము టెట్ ఇంత ముందుకు ప్రీవియస్ లో మనం టెట్ రాసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే మీరు ఫ్రెషర్ అయితే కనుక ఇక్కడ నో అని పెట్టండి. సో ఇక్కడ నేను ఇంత ముందుకు టెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేశాను. సో సేవ్ అండ్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు, రైట్. సో ఇక్కడ మనం వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మొత్తం డిస్ప్లే అవుతాయి. అండ్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అండ్ తర్వాత వచ్చేసి జెండర్, కమ్యూనిటీ, దాని తర్వాత ఐడెంటిఫికేషన్, అండ్ డ్యూ బిలాంగ్ టు తెలంగాణ అంటే ఎస్, దాని తర్వాత మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత పిన్ కోడ్ కానీ, దాని తర్వాత మీ యొక్క హాల్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ కానీ, తర్వాత మీరు ఇంత ముందుకు ఆ టెట్టు అపియర్ ఐడి అయ్యారా లేదా అంటే దానికి ఎస్, దాని తర్వాత ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు గతంలో చూడండి నేను ఎంటర్ చేయగానే అక్కడ నాకు వచ్చినటువంటి మార్క్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యాను అనమాట. సో ఇక్కడ మనకు పేపర్ వన్ తెలుగు పెట్టిన, పేపర్ టూ తెలుగు పెట్టాను. సో ఇక్కడ చూసాను లాంగ్వేజ్ పేపర్ వన్, పేపర్ టూ, ఇక్కడ యువర్ మీడియం వచ్చేసి మనకు ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనకు ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది లాస్ట్ స్టెప్, ఇంకా ఇది క్లిక్ చేసి సబ్మిట్ అని కొడితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఫైనల్ స్టెప్ మనకు ఇంకా లాస్ట్ లో ఇలా సబ్మిట్ అని చెప్పేసి కొట్టితే మనకు ఇదైతే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్ సబ్మిట్, అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసుకోమంటుంది. సో మనకి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ మళ్ళీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఒకటికి రెండు సార్లు మీరు సబ్మిట్ చేసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. ఓకేనా? సో నేను ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టాను. ఇక్కడ నాది డౌన్లోడ్ అప్లికేషన్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఇది మొత్తం ఓవరాల్ గా మొత్తం చూసినట్లయితే తెలంగాణ టెట్ ఆన్లైన్ ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటటువంటిది ఈ ప్రాసెస్ అనమాట, స్టెప్ బై స్టెప్. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.